ప్రకృతి కొంత కరెక్షన్ చేసింది, ఇంకా కాంగ్రెస్ పార్టీ కరెక్షన్ చేయాల్సిన పలాన డెఫినెట్గా ఉంది. ఊరికే కానీ దగ్గర దాచిపెట్టేదే ఉంది. నేను చెప్పకపోయినా నువ్వు మళ్ళీ పోయి విశ్లేషిస్తావు. ఫస్ట్ కార్యకర్తల మనోభావాలను నాయకులు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటుందో ఆలోచన చేయాలి. నాయకులు న్యాయం పడిన వాళ్ళకు రెండు పదవులు వచ్చినాయా రాలేదా, నాకు పోగానే ఏసీ ఏసీ కూర్చేసి కూర్చోబెట్టి రాలేదా, అంత లగ్జరీ లేదు. మనకు అధికారం కోల్పోయినాం, ఉనికి కోల్పోయినాం, మనగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక నేను నా కంఫర్టు నా మాట చెల్లాలనే దానికెళ్ళి బయటకు వచ్చి ఆ కిందున్న ప్రజలు ఏమనుకుంటారు, ఇంకా పేదోళ్ళు ఏమనుకుంటారు, ఇంకా కార్యకర్తలు లక్షలాది మంది వేలాది కేసులను ఎదుర్కొని ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని పట్టుదలకు కొట్లాడుతున్న వాళ్ళని ముదిరాజు కుటుంబం కలిసిన నిన్న కిరణ్ కుమార్ అనుకుంటా పిల్లగాని పేరు, వాని కళ్యాణ లక్ష్మి ఇయ్యడానికి ముప్పు తిప్పలు పెట్టి మూడు సెర్ల నీళ్ళు తాగిస్తే ఆ నా కళ్యాణ లక్ష్మి లేకపోయినా సరే కానీ నేను పార్టీ మారను రా అని చెప్పాడు. ఓ కుమరోళ్ళ పిల్లగాడు నాగరాజు అని ఫిజికల్ హ్యాండిక్యాప్ నేను ఇవాళ పేపర్లో కూడా రిపోర్ట్ చేసి అది పిల్లగాడు చెప్తుంటే నాకు నిజంగా నాకు జనరల్గా పెద్దగా దుఃఖం వచ్చే టైపు నాకేం అనిపించదు నా నేచరు. కానీ నాకు నిజంగా మనసుకు ఒక్కసారి వాడు చెప్పుకుంటున్న బాధ నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. రాత్రి చాలాసేపు నాకు కొంచెం మనసులో మనసు లేకుండే. బట్ పిల్లగాడు ఏమంటాడంటే కాళ్ళు చేతులు రెండు చక్కలేవు, పీజీ చదివిండు కాకతీయ యూనివర్సిటీలో. సార్ మా తల్లిదండ్రులకి ఇంకెంతకాలం భారమైంది సార్, నేను పీజీ చదువుకుంటేదాన్ని ఉద్యోగం వస్తేదాన్ని అంటే ఇవ్వాలా నా పరిస్థితి, నాకు అసలు ఏం చేయాలా, పోయి మంత్రిని అడిగితే మెడలు వాడు దోషిండు, కలెక్టర్ దగ్గరకు పోతే పెన్షన్ ఇస్తున్నాం కదా నేను ఏంది నువ్వు అని అంటుండు. నాకు పెన్షన్ ఏందో సార్, నాకు ఉద్యోగం ఇస్తే 40,000 జీతం వస్తే నేను చదువుకున్నా కదా సార్, ఎందుకు బతకాలనిపిస్తుంది సార్, ఇంకా నేను తల్లిదండ్రులకు భారమయ్యాను. పూర్తిగా అంటే వికలాంగుడు అంటే కంప్లీట్ వీల్ చైర్లో ఉన్నాడు, పీజీ చదువుకున్నట్టే సర్ప్రైజ్ అయినా. పిల్లోడి అవగాహన చాలా ప్రపంచం తిరిగి వచ్చిన కంటే ఎక్కువ అవగాహన ఉంది. అంటే ప్రతి ఇష్యూలో ఉద్యోగాల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ తెలంగాణ పరిపాలన విషయంలో కానీ చాలా అవగాహనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా ఉద్యోగం ఉంటే చూడు సార్, ఇక మా తల్లిదండ్రులకు భారం కాదలుచుకోలేదు అనుకున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఉద్యోగం చూపించాలనో ఏం చేయాలో. ఇప్పుడు ప్రైవేట్లో ఎవరికి ఉద్యోగం అన్నా ఇచ్చే జీతానికి రెండింతలు పనిచేసుకోవాలని చూస్తాడు. అంటే కుర్చీలో కూర్చొని ఇచ్చే ఉద్యోగాలు తక్కువ ఉంటాయి ప్రైవేట్లో. గవర్నమెంట్లో నోటిఫికేషన్లు లేవు. 5% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉద్యోగ ఖాళీలలో భర్తీ చేయాలా, కనీసం గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్లన్నా ఇవ్వాలి, ఏది ఇవ్వలేదు. మనం నిజంగా కూడా ఏం చేయాలో నాకైతే కాళ్ళు చేతులు చక్కగా ఉన్నోడే బతుకుడు కొంచెం కష్టంగా ఉంటే అట్లున్న పిల్లలు వాళ్ళ అమ్మ కూడా అంటుంది నాయన వాడిని ఎక్కడికైనా పంపాలన్నా ఎవడు బట్టలు ఉతుకుతాడు ఎవడు స్నానం చెప్పిస్తాడయ్యా, ఇక నేను ఉన్నది అట్లగానికి ఏం చేయాలి అని. అంటే ఇట్లాంటివి ప్రభుత్వాలు ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తున్నాయి. అంటే మానవత్వం అనేది ఎటువైపు పోతుందో నాకు అర్థం కాలేదు. ఏదో ఒక పరిష్కారం ఆలోచన చేయాల్సిన అవసరం.